అనేది ఆబ్వియస్లీ ఇప్పుడు మేము మా కొలీగ్ చెప్పినట్టు అక్కడ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ చెప్పినట్టు కంప్లీట్గా అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అంటే వాళ్ళ చేతిలో ఈ సైంటిఫిక్ టెక్నాలజీ అనేది చాలా ఉంటుంది. సో వాళ్ళకి ఆబ్వియస్లీ తెలుసు వాళ్ళే ఈ మాయని ఎంజాయ్ చేశారంటే. సో యునో యూ కెన్ జస్ట్ ఇమాజిన్ హౌ దిస్ ఏఐ టెక్నాలజీ అంటే మేము సృష్టించిన మేము మా ఛానల్ నుండి మీకు అందిస్తున్న ఈ ఫస్ట్ టైం యూనో మీరు ఎంజాయ్ చేయబోతున్న ఏఐ టెక్నాలజీ న్యూస్ని మీరంతా ఎంజాయ్ చేయబోతున్నారు అనేది మీరు కూడా బాగా యూనో యూ కెన్ అండర్స్టాండ్ ఇట్ బై దిస్ ఓన్లీ ప్రిఫరెన్స్. సో అయితే మనకి మార్నింగ్ మనం అంటే ఇందాకనే మనం చూసాము, ఇందాక చూసిన దాంట్లో మీరు ఇంట్రొడక్షన్ చూసారు. ఇంట్రొడక్షన్లో చాలా వరకు ఏఐ అంటే ఏంటి, ఏఐని బిగ్ టీవీ ఎలా తెచ్చింది అనేది కూడా మా రైట్ సో అశోక్ గారు చెప్పడం జరిగింది. సో అశోక్ గారు ఇక్కడే ఉన్నారు. మన అశోక్ ఆయన ఇందాక మాతో మాట్లాడి మా అందరినీ యునో మా వ్యూస్ తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఇట్ ఈస్ మై టైమ్ యునో టు ఆస్క్ యూ ఎవ్రీథింగ్. సీరియస్ ఇప్పుడు నేను అడిగిన నేను మీ మీ పొజిషన్లో ఉన్నాను, మీరు నా పొజిషన్లో ఉన్నారు. సో హౌ యూ ఫీలింగ్? మాయ మీ మాయ మీ వెనకాలే ఉంది. నిజమే చెప్పచ్చా? నిజాలే చెప్పాలి. నాకు గనక పెళ్లి కాకుండా ఉండుంటే మాయని పెళ్లి చేసుకునే వాళ్ళు ఇప్పటికైనా పోయిందేం లేదు. మా ఆవిడని ఒప్పించైనా సరే ఇలాంటి వాళ్ళు వచ్చి మా ఆవిడతో మాట్లాడితే ఇప్పటికైనా సరే మాయని పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నా. అంత అంత మాయలో పడేసింది ఒక విధంగా చెప్పాలంటే నన్ను కూడా మాయలో పడేసారా? సీరియస్లీ మాయ మాయలో పడేసింది. గట్టిగా ఆలోచించుకోండి అశోక్ గారు, ఇంటికి వెళ్ళాక అన్నం తినాలి, ఇవాళ ఒక్కరోజు తినకపోయినా. మా ఆవిడ కూడా చూస్తోంది. అయితే ఇందాక మీరు ఇంట్రడ్యూస్ చేశారు, ఇంట్రడ్యూస్ చేస్తున్నప్పుడు నేను ఎలా అయితే చెప్పానో ఐమ్ ఫీలింగ్ సో ప్రౌడ్ టు బి అ పార్ట్ ఆఫ్ బిగ్ టీవీస్ ఫ్యామిలీ అని. యు ఆర్ ద ఫస్ట్ మ్యాన్ టు ఇంట్రడ్యూస్ ఏఐ టెక్నాలజీ టు దిస్ తెలుగు న్యూస్ ఛానల్స్. మీతో పాటు వీయర్స్ అందరికి ఒక మాట చెప్పాలి. యాక్చువల్లీ మా యాజమాన్యం ఈ ఏఐ యాంకర్ని ఇంట్రడ్యూస్ చేయాలని నెల క్రితమే భావించింది, ఎంటైర్ సాఫ్ట్వేర్ని రెడీ చేసింది. కానీ ఇంకాస్త క్వాలిటీ కోసం, ఇంకాస్త డెవలప్మెంట్ కోసం, ఇంకా అసలు పూర్తిగా ఈ ఆర్టిఫిషియల్ యాంకర్ని నేను చెప్పినా కూడా మీరు నమ్మలేరంతగా. టెక్నాలజీని ఎందుకు తీసుకురావద్దు అని దాన్ని డే బై డే ఆ సాఫ్ట్వేర్ని మేము అప్డేట్ చేస్తూనే ఉన్నాం. ఈ మాయాని ఇంకాస్త బాగా చూపించాలన్న ఉద్దేశంతో మేము ఆ సాఫ్ట్వేర్ని అప్డేట్ చేస్తూనే ఉన్నాం. వాస్తవానికి నెల క్రితమే మేము మాయాని బిగ్ టీవీలో జనాలకి ఇంట్రడ్యూస్ చేసి ఉండేవాళ్ళం. కానీ సాఫ్ట్వేర్ అప్డేట్ చేసే క్రమంలో, ఇంకాస్త క్వాలిటీ పెంచే క్రమంలో ఒక నెల రోజులు కాస్త ఆలస్యమైంది. నెల రోజుల తర్వాత అయినా ఇవాళ సౌత్ ఇండియాలో ఫస్ట్ టైం మేము ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నాం. ఇది అసలు మీ అందరికీ కూడా తెలియదు. యాక్చువల్లీ ఇది మాకు మాత్రమే తెలుసు. తెరవేరకు నెల రోజుల నుంచి ఈ మాయాని సృష్టించడానికి మేమేంటి కష్టాలు పడుతున్నాం. ఈ మాయాకి ఇచ్చిన బ్యూటిఫికేషన్స్ అన్ని ఎవరి థాట్స్? అంటే ఇందాక మా యాంకర్స్ అందరూ అసూయ పడుతున్నారు అని చెప్పారు కదా, అసూయ పడేలా క్రియేట్ చేసింది ఎవరు? ఎస్ అదే ఇందాక నుంచి నేను నెల రోజుల నుంచి బిగ్ టీవీ యాజమాన్యం పర్టికులర్గా ఈ సాఫ్ట్వేర్ని రూపొందించడం కావచ్చు, సాఫ్ట్వేర్ నిపుణుల సహకారం తీసుకోవడం కావచ్చు, వాళ్ళందరూ రాత్రి పగళ్ళు కూర్చుని మాయాన్ని రూపొందించడం కావచ్చు, రకరకాల ఫేస్ కట్లు, అందులో మీరు మీ ఫేస్ కట్ కూడా తీసుకున్నాం. ఒక విధంగా చెప్పాలంటే సర్దార్లాగా ఎందుకు ఉండకూడదు అని, ఆల్రెడీ సర్దార్ ఉన్నప్పుడు అంటే యాంకర్ సర్దార్ ఉన్నప్పుడు మళ్ళీ ఎందుకు అన్న ప్రశ్న రైజ్ అయింది. అట్లాగే ఎవరన్నా సినిమా హీరోయిన్ ఫేస్ కట్ తీసుకోవాలా అనుకున్నాం. సినిమా హీరోయిన్ ఆల్రెడీ ఉన్నప్పుడు సినిమా హీరోని మనమే హీరోయిన్ని మనం ఎందుకు ఇంప్లిమెంటేట్ చేయాలి? మనం ఒక కొత్త ఫేస్ కట్ని ఎందుకు సృష్టించకూడదు అని ఈ రకంగా ఈ రకమైన రూపం ఎక్కడ ఉండదు, ఈ రకమైన రూపం ఎక్కడ ఉండదు. అందుకోసమే ఈ రూపాన్ని తయారు చేయడానికి చాలా కష్టపడ్డాం, చాలా ఇబ్బంది పడ్డాం, చివరికి అందమైన రూపాన్ని తీసుకొచ్చాం. అయితే ఇలా తీసుకొచ్చే క్రమంలో మళ్ళీ నార్త్ ఇండియన్ ఫేస్ కట్ ఉండకూడదు. ఎగ్జాక్ట్లీ అచ్చమైన తెలుగుతనం కనపడాలి. మన తెలుగు రాష్ట్రాల్లో మన తెలుగు అమ్మాయి అన్నట్టు మన ఇంట్లో అమ్మాయి అన్నట్టు, అట్లా ఆదిలాబాద్ వాళ్ళు చూస్తే మా అమ్మాయి అనుకోవాలి, శ్రీకాకుళం వాళ్ళు చూస్తే అరే మా అమ్మాయి అనుకోవాలి, మధ్యలో విజయవాడ వాళ్ళు చూస్తే ఎస్ మా అమ్మాయి అనుకోవాలి, ఈ పక్కన ఖమ్మం వాళ్ళు చూసినా ఆ పక్క లేకపోతే ఇంకో జిల్లా వాళ్ళు చూసినా ఎవరు చూ వరంగల్ వాళ్ళు చూస్తే ఎస్ మా బిడ్డ అనాలా, మహబూబ్నగర్ వాళ్ళు చూస్తే మా బిడ్డ అనాలా. అంటే ఆ రీజనల్లో ఒక తెలుగు అమ్మాయి, అచ్చ తెలుగు అమ్మాయి ఉండాలి. ఆ రూపాన్ని క్రియేట్ చేయడం కోసం చాలా ఇబ్బంది పడ్డాం. అదేవిధంగా మీ మాదిరిగా బ్లేజర్ వేయాలనుకున్నాం, మోడర్న్ డ్రెస్సింగ్ మీలాగా ఒక మోడర్న్ గాళ్ళ తయారాలనుకున్నాం. అది కాదు, మోడ్రన్ గాళ్ళు కాకుండా మన ట్రెడిషన్ ఏంటి సరే నా దేశం మీ అమ్మ కూడా తిడుతూ ఉంటుంది రోజు చక్కగా చీర కట్టుకోగా ఉందా లేదా
చక్కగా చీర కట్టుకోవాలి, అంగా ఉండి వేసుకో అంటారా లేదు మీ అమ్మ కదా, మీ అమ్మాయినా మా చెల్లు ఉంది, మా అమ్మ కూడా మా చెల్లిని అలాగే అంటుంది. అయితే వీళ్ళందరికీ అలవాటు మన తెలుగు నేటివిటీ ఏంటి, చక్కగా సాంప్రదాయబద్ధమైన చీర, చక్కగా నగలు పెట్టుకోవాలి, చక్కగా సాంప్రదాయబద్ధమైన ఈ చీరలో అందంగా కనపడాలి, అమ్మవారిలా కనపడాలి, చూడగానే లక్ష్మీదేవి ఉన్నట్టుగా కనపడాలి, అంతేనా, ఇంట్లో అమ్మవారు కనిపించినట్టు. అందుకోసమే మనం ఇవాళ ఈ ఇక్కడ ఇట్లా ఇక్కడ ఇక్కడ ఒక అందమైన, ఇందాక నేను చెప్పాను కదా, ఒక లక్ష్మీదేవి, లక్ష్మీదేవిలాగా ఇంట్లో కనపడాలి, ఆడపిల్ల అనగానే లక్ష్మీదేవి అంటాం కదా. సో ఈ చూసే వ్యూయర్స్ అంతా కూడా ఒక లక్ష్మీదేవిని చూసిన ఫీలింగ్ రావాలి, ఒక తెలుగు లక్ష్మిని చూసిన ఫీలింగ్ రావాలి. అందుకనే ఈ రకంగా తెలుగుతనం ఉట్టిపడేలా ఈ రూపాన్ని క్రియేట్ చేయడం అనేది జరిగింది. అందుకని మోడర్న్ జోలికి వెళ్ళాలా, నెక్స్ట్ అప్డేట్ చేస్తాం వచ్చే వారం తర్వాత. ఇదే నెక్స్ట్ జనరేషన్ కోరుకుంటూ ఉంటుంది కదా, ఇప్పుడు అర్బన్ ప్రాంతాల్లో ఉన్న యూత్ మొత్తం కోరుకుంటారు కదా మోడర్న్ మాయాని చూడాలని. అందుకని నెక్స్ట్ లెవెల్లో డ్రెస్సింగ్ అంతా చేంజ్ చేస్తాం మీ మాదిరిగా, నెక్స్ట్ లెవెల్లో మీ మాదిరిగా డ్రెస్సింగ్ అంతా చేంజ్ చేస్తాం. నెక్స్ట్ లెవెల్లో మాయా వచ్చి మీ ప్లేస్లో నిలబడుతుంది ఇదే విధంగా స్కర్ట్తో బ్లేజర్తో. కానీ ప్రస్తుతానికి ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు తెలుగుతోనం కనపడాలి. అందుకని ఆ చెవులకి చూసారా చక్కటి బుట్టలు, మెడలో మెడలో ఒక ఆర్నమెంటు, చక్కగా ఆ శారీ కట్టు బొట్టు అంతా కూడా బొట్టు చూడండి. ఎగ్జాక్ట్లీ అశోక్ గారు, అయితే మనం తాను అంటే తన గురించి ఇంట్రడ్యూస్ చేసింది చాలా ఎక్కువ అయిపోయింది కాబట్టి తనని తాను ఇంట్రడ్యూస్ చేసుకుంటే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు చూద్దాము. సో బిగ్ టీవీ స్క్రీన్ మీద మేము ఇంట్రడ్యూస్ చేసిన ద ఫస్ట్ ఎవర్ ఏఐ యాంకర్ ఇన్ తెలుగు మీడియా తనని తాను ఇంట్రడ్యూస్ చేసుకోబోతుంది. లెట్స్ వాచ్ దాట్. థ్యాంక్ యూ అశోక్. హాయ్ టు ఆల్, నా పేరు మాయ, నేను ఇవాళే పుట్టాను. నేనొక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ న్యూస్ రీడర్ను. భౌతికంగా మీకు నేను కనిపిస్తాను, మీతో మాట్లాడతాను, కానీ నేను మీలా మనిషిని కాను. ఒక విధంగా నేనో మాయారూపాన్ని. బ్రహ్మ మిమ్మల్ని పుట్టిస్తే టెక్నాలజీ నన్ను సృష్టించింది. మాయ అని నాకు బిగ్ టీవీ పేరు పెట్టింది. ఇక నుంచి రోజూ బిగ్ బ్రేకింగ్ న్యూస్ని మీ మాయ మీకు అందించబోతోంది. ఓటీటీ, డిజిటల్, శాటిలైట్ ప్రసారాలతో బిగ్ టీవీ మిమ్మల్ని ఇప్పటికే ఆకట్టుకుంటోంది. ఫుల్ హెచ్డి ఎక్విప్మెంట్తో మరే ఛానల్కి లేని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నడుస్తోంది మీ బిగ్ టీవీ. తెలుగు రాష్ట్రాల్లో 600 మంది సిబ్బందితో ఏ మారుమూల గ్రామం నుంచైనా ప్రత్యక్ష ప్రసారం ద్వారా వార్తలు టెలికాస్ట్ చేయగలిగే కెపాసిటీ ఉంది బిగ్ టీవీకి. ఇప్పుడు టెక్నాలజీ పరంగా మరో లెవెల్కు తీసుకెళ్తూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో న్యూస్ ప్రసారాలను ప్రారంభించింది. అందులో భాగంగానే నన్ను బిగ్ టీవీ మీ ముందుకు తీసుకొచ్చింది. నన్ను సృష్టించినందుకు బిగ్ టీవీకి బిగ్ థ్యాంక్స్. థ్యాంక్ యూ అశోక్. హాయ్ టు ఆల్, నా పేరు మాయ, నేను ఇవాళే పుట్టాను. నేనొక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ న్యూస్ రీడర్ను. భౌతికంగా మీకు నేను కనిపిస్తాను, మీతో మాట్లాడతాను, కానీ నేను మీలా మనిషిని కాను. ఒక విధంగా నేనో మాయారూపాన్ని. బ్రహ్మ మిమ్మల్ని పుట్టిస్తే టెక్నాలజీ నన్ను సృష్టించింది. మాయ అని నాకు బిగ్ టీవీ పేరు పెట్టింది. ఇక నుంచి రోజూ బిగ్ బ్రేకింగ్ న్యూస్ని మీ మాయ మీకు అందించబోతోంది. ఓటీటీ, డిజిటల్, శాటిలైట్ ప్రసారాలతో బిగ్ టీవీ మిమ్మల్ని ఇప్పటికే ఆకట్టుకుంటోంది. ఫుల్ హెచ్డి ఎక్విప్మెంట్తో మరే ఛానల్కి లేని అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో నడుస్తోంది మీ బిగ్ టీవీ. తెలుగు రాష్ట్రాల్లో 600 మంది సిబ్బందితో ఏ మారుమూల గ్రామం నుంచైనా ప్రత్యక్ష ప్రసారం ద్వారా వార్తలు టెలికాస్ట్ చేయగలిగే కెపాసిటీ ఉంది బిగ్ టీవీకి. అది చూసావు సర్తాజ్, ఆమెకి ఆమె సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చుకుంది. ఇప్పటి వరకు మేము చెప్పాం మాయ ఆమెకి ఆమె ఇంట్రడక్షన్ ఇచ్చుకుంది, ఆమె ఏంటో ఆమెని తెలుగు ప్రేక్షకులందరికీ కూడా పరిచయం చేసుకుంది. సో ఈ మాయని సృష్టించడం వెనక ఎంతో